తెలంగాణ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తూ తాము చేపట్టబోయే కార్యక్రమాల విధి విధానాలు రూపొందించే పనిలో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇవాల ఉద్యోగాల నోటిఫికేషన్లు రాత పరీక్షలపై సమీక్ష నిర్వహించనున్నారు. టిఎస్పిఎస్సి ప్రశ్నపత్రాల లీకేజీ తదుపరి నియామక ప్రక్రియపై సమీక్ష చర్చించనున్నారు. అదే విధంగా గ్రూప్ 2 పోటీ పరీక్షలు గ్రూప్ 1 పేపర్ లీకేజీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు గ్రూప్ 3 షెడ్యూల్ ఖరారుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల ప్రక్రియపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం రోజున సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన నిర్ణయాన్ని తెలిపిన అనంతరం ఆయన రాజ్భవన్లో గవర్నర్ వద్దకు వెళ్లారు. అక్కడ తమిళసై సందర్రాజ్ను తన రాజీనామా లేఖను సమర్పించగా ఆమె ఆమోదించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.